హలో ఫ్రెండ్స్ నేను మిశ్రీత వెల్కమ్ బ్యాక్ టు హాస్ట్రీ క్రియేషన్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనగానే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సో ఈ సేమియా పాయసాన్ని ఎంతసేపు అయినా కూడా గట్టిపడకుండా ఇలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను సో చాలామందికి సేమియా ప్రిపేర్ చేసిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే సేమియా అనేది గట్టిపడిపోతుంది సో అలా కాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మరి ఇప్పుడు ఈ సేమ్యాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకోండి దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లోకి ఐదు నుండి ఆరు జీడిపప్పులను యాడ్ చేసుకొని దూరగా వెంపుకోండి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే కిస్మిస్ బాదాం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి సేమియాని యాడ్ చేసుకోవాలి ఒక కప్ వరకు సేమియాని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం ఒక కప్పు సేమియాకి నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను సో అలా అయితే మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేశాక ఈ బౌల్ని వేరకపాక స్టవ్ పై పెట్టి వాటర్ని బాగా హీట్ అవ్వనివ్వాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సేమియా అనేది బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయ్యాక వేడి అవుతున్న వాటర్ని దీంట్లోకి యాడ్ చే ఇలా యాడ్ చేసుకొని సేమియాని బాగా ఉడకనివ్వాలి సో చూడండి ఫ్రెండ్స్ సేమియా అనేది ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి చక్కెర యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు చక్కెర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు బాయిల్ అవనిచ్చి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వాటిని విధంగా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి ఇలా పాలని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది సో ఇంత ఫ్రెండ్స్ మన టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది సో చాలా ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదం లాగా చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పుడైనా హడావిడిలో ఉన్నప్పుడు ఈ విధంగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు దీన్ని చేసిన ఎంతసేపటికైనా కూడా గట్టిపడదనమాట ఇలాగే జ్యూసీగా ఉంటుంది సో మీరు ఇంట్లో తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ హ్యాష్టి క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్